ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి గురించి కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి. కార్తీక శుద్ధ ఏకాదశిని బృందావన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని, ప్రబోధాయక ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారన్నమాట. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నుండి కార్తీక శుద్ధ మాసము ఏకాదశి వరకు ఈ 4 నెలల కాలాన్ని మనము చాతుర్మాస్య వ్రతము అంటాము. 4 నెలలు కాబట్టి మాస ఒక నెలకి నెలని మాసము అంటారు కదా, 4 నెలలు కాబట్టి చాతుర్మాస్యం అన్నమాట. అయితే ఆషాఢ మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు నిద్రకి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో నిద్ర నుండి మేల్కొల్పుతారు. కీర్తనలతో భజనలు చేసి హారతులు ఇచ్చి శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి మేల్కొల్పే ప్రయత్నము చేయడమే ఈ ఉత్థాన ఏకాదశి యొక్క లక్ష్యం. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి రోజు పూజలు, వ్రతాలు, నోములు మొదలైనవి చేసి ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి దీపారాధన చేసి తర్వాత భోజనము చేస్తారు. శ్రీ మహావిష్ణు ద్వాదశి తిథులు ఉన్నప్పుడే భోజనం చేసే ప్రయత్నము చేస్తారన్నమాట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తారు. అయితే ఈరోజు మనం చేయవలసిన పనులు ఏంటి అంటే దీపారాధన చేయడము. విష్ణువాలయంలో కానీ లేదా శివాలయంలో కానీ దీపారాధనలు తప్పనిసరిగా చేయాలి. అలాగే కర్పూర హారతులు ఇవ్వాలి. ఫలాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం కూడా సేవించాలి. అలాగే తులసి పత్రాలు ప్రతి దానిలో అంటే మనం చేసే భోజన పదార్థాలు, తులసి శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి తులసాకుల్ని భోజనం చేసే వంటలు చేసిన దానిలో వేసి అప్పుడు నివేదించడం మరింత ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. లేని వాళ్ళకి, పేదవారికి ఉండి వస్త్రాలను దానం చేయడము, ఫలాల్ని దానం చేయడము, ఆకలిని దప్పికలను తీర్చడము అంటే అన్నదానం చేయడము ప్రాముఖ్యతగా చెప్పబడింది. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించి మనము దాన ధర్మాలు చేసి పూజలు చేసి ఉత్తమ స్థితిని పొందగలము. ఓకేనా ఫ్రెండ్స్, అయితే అందరికీ ఆల్ ది బెస్ట్. We'll be right back.